మన రాష్ట్రానికి మూడు రాజధానులు కంపల్సరీ అవసరమే. ఎందుకంటే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత తమిళనాడులో ఉన్నాము, తమిళనాడు వాళ్ళదంతే మళ్ళీ ఆంధ్రలోకి వచ్చి పడ్డాము, ఆంధ్ర వాళ్ళదంతే తెలంగాణలో పడ్డాము, తెలంగాణ వాళ్ళదంతే మళ్ళీ ఆంధ్రకి వచ్చాము. ఇంకొకసారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనకు మూడు టౌన్లు దూర దూరంగా ఉన్నాయి. మనది సముద్ర మార్గం ఎక్కువ, జిల్లాకు తప్ప వేరే పక్క వెళ్ళడానికి లేదు. 13 జిల్లాలు ఒక తోకపాటిగా ఉన్నాయి. నువ్వు సెంట్రల్లో పెట్టినా ఆచివర్ణ పెట్టి పరిపాలన యాజ్ చీజ్గా జరుగుద్ది. కాకపోతే రేపు ఇక్కడ పెట్టి అంత అభివృద్ధి అంతా ఇక్కడ చేసిన తర్వాత కర్నూలోడో రాయలసీమోడు ఈ ఏరియాకు రాకూడదు, ఉత్తరాంధ్ర వాడు ఈ ఏరియాకు రాకూడదు అని ఆంక్షలు మీరు పెట్టారనే నమ్మకం ఏముంది? అందుకని వైజాగ్ అవసరమే, విజయవాడ అవసరమే, కర్నూలు అవసరమే. కాబట్టి మనకు మూడు రాజధానులు ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. తప్పకుండా దానికి మనకున్న 5,50,000 మంది ఆకాంక్ష, చంద్రబాబు నాయుడు కోరుకున్న ప్రజా పరిపాలన ఒకేసాట ఉండాలి, నా సామాజిక వర్గమే ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అది ఆయనంత తెలివి తక్కువ మనుషులు ఇంకొకళ్ళు లేరు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు మీ కవులు చేరుకుంటున్నాయి, మీ కూలీలకు పెన్షన్లు వస్తున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు 10 సంవత్సరాలు చెబితే 15 సంవత్సరాలు కౌలు ఇస్తానన్నాడు. వాళ్ళ కౌలు వాళ్ళు తీసుకున్నప్పుడు భూమి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినట్టే. గవర్నమెంట్ దాని మీద ఏం చేయాలనేది గవర్నమెంట్ నిర్ణయించుకుంటుంది, మనం కాదు. నేను ఇచ్చేశాను, నా భూమి నేను ఇచ్చేశాను, నాకు ఆ భూమితో పని లేదు, నా కౌలు నాకు ఇంటికి వస్తున్నాయి. సంవత్సరం తిరగకముందే నీకు 1,00,000 కోట్ల రూపాయలు నీ ఖాతాలోకి వచ్చినప్పుడు నీకు అంత పని ఏముంది? నీ భూమికి డబ్బులు రాకపోతే నువ్వు రోడ్డు మీదకి రావాలి. నువ్వు వ్యవసాయం మానేసి ఆకు వచ్చిన భూమిని కవులు తీసుకొని మోటార్ సైకిళ్ళు కార్లు కొనుక్కొని ఏ క్లాస్గా మీరు తిరుగుతున్నారు? మీకు ఇప్పుడు భూముల గురించి ఎందుకు అవసరం? రైతులు అయితే భూములు ఇచ్చిన వాళ్ళు, భూములు ఇచ్చిన తర్వాత నువ్వు రైతు ఎట్టవుతావు? నీకు సంబంధం లేదు. భూమి ఇచ్చేసావు, నువ్వు ఒక కమర్షియల్కి వెళ్ళిపోయావు, నువ్వు ఒక బిజినెస్ మ్యాన్గా అయ్యావు. నువ్వు రైతు అని నువ్వు ఎలా చెప్పుకుంటావు? నాకున్న 10 ఎకరాలు నేను అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాను, నేను రైతునని ఎలా చెప్పుకుంటాను? నా పేరు మీద భూమి లేదు, నా పిల్లల పేరు మీద భూమి లేదు, వాళ్ళ జీవితాలతో నీకు 10 రూపాయలు ముఖ్యం. మీరు రూపాయి మనుషులు తీసుకున్నారు, అయిపోయింది. రాజధాని కంపల్సరీ, మూడు రాజధానులు మనకు అవసరమే కాదు. 100%కి 100% చెప్తాను, నిజమైన రైతులు కానే కాదు, వాళ్ళందరూ వ్యాపారవేత్తలు. ఇప్పుడు వాళ్ళు పారిశ్రామికవేత్తలు. చంద్రబాబు నాయుడు ఆ రోజు వాళ్ళకి అదే చెప్పాడు, మీ అందరినీ వ్యాపారవేత్తలుగా చేస్తాను, సింగపూర్ మలేషియా ఎక్కడికో పంపించేసి బిజినెస్ చేపిస్తాను అన్నప్పుడు వీళ్ళు రైతులు ఎట్టవుతారు? రైతులకు సంబంధం లేదు. రైతులు అంటే ఇప్పుడు ఇది ఉంది కృష్ణా జిల్లాలో, ఆ కింద పక్కనో ఆ గుంటూరుకు అవకల పక్కనో పొలాలు చేసుకుంటే వాళ్ళు రైతులు అవుతారు. వీళ్ళు పొలాలు గవర్నమెంట్కి అప్పచెప్పి ఇప్పుడు 3-4 సంవత్సరాల్లో ఎక్కడైనా ఎవరైనా పంట పండించారా ఆ ఏరియాలో రైతు? రైతుని ఎలా నమ్ముతాము మనం? మూడు రాజధానులకు పెట్టుబడి మేము పెట్టట్లేదు, పెట్టుబడితో అవసరం లేదు. ఉన్న ఆఫీసులు ఆడుకోవడం కోసమే మనం అనుకుంటున్నాం. మూడు రాజధానులలో మనం ఎక్కడ పెట్టుబడి పెట్టట్లా, నీకు 1,00,000 కోట్లు ఎడబెట్టే బదులు ఒక ఏరియాకు ఒక 10 కోట్లు 100 కోట్లు మనం అడ్జస్ట్ చేసుకోగలిగితే అక్కడ రాజధాని సెట్ అయిపోద్ది. ఒక 100 కోట్లు అమరావతిలో, ఒక 100 కోట్లు వైజాగ్లో, 100 కోట్లు కర్నూలులో పెడితే 300 కోట్లలో మనం సస్యశ్యామలంగా పరిపాలన లేక వస్తాము. ఆ తర్వాత మనకు రాబడి వచ్చిన తర్వాత నువ్వు రాజధాని ఎక్కడన్నా కట్టుకో, ఏమన్నా చేసుకో. రాబడి లేకుండా చంద్రబాబు నాయుడు చేసింది 3.40 లక్షల అప్పు చేసిపోయాడు, ఒక 50 లక్షలు పెండింగ్ బాకీ పెట్టిపోయాడు. ఇవన్నీ సరిదిద్దుకోవడానికే గవర్నమెంట్కి సరిపోతుంది, కానీ కట్టే పరిస్థితి ఇప్పుడు లేదనేగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నోటి ఇలా సర్దుకుందామనేది. ట్రాన్స్ఫర్ ఛార్జీ పెరగడానికి ఒక ఎంప్లాయీ, మాలాంటి వాళ్ళు మేము కాశ్మీర్లో ఉద్యోగం చేశాము, నా ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్లో కావాలంటే వస్తుందా? మరి అది నా ఇష్టం. నేను ఉద్యోగస్తుని కాబట్టి నా సొంత ఖర్చులు పెట్టుకొని పోవాలి, అది నా బాధ్యత, ఉద్యోగస్తుడి బాధ్యత అది. వాళ్ళ ట్రాన్స్ఫర్ ఖర్చులతో నీకేం పని? మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.